హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పడవలాస్ కిచెన్లోస్ కుక్ విత్ ఉషా ఈరోజు నాకు చాలా బాగా నచ్చిన ఒక మంచి డిఐవైని షేర్ చేస్తున్నాను నార్మల్గా ప్లెయిన్గా ఉండే సిక్స్ బై త్రీ సింగిల్ కాట్ని దివాన్ కాట్ లాగా ఎలా అందంగా మనం టేక్ డిజైన్ని ప్రతి ఒక్కరూ ఈజీగా ఇంట్లోనే తక్కువ ఖర్చులో చేసుకునేలా చూపించబోతున్నాను ముందుగా అయితే చక్కగా ఈ కాటన్ అంతా కూడా నీట్గా వెడ్ క్లాత్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకోవాలి మిడిల్లోకి మనం డిజైన్ని గీసుకోవడానికి చాక్ పీస్ తీసుకుని ఇలా మిడిల్లో త్రీ లైన్స్ని గీసుకున్నాను గీసుకున్న తర్వాత ఒక సర్కిల్ని రౌండ్ చేసుకున్నాను మధ్యలో ఫ్లవర్ షేప్ కోసం చాక్ పీస్ తోటే డిజైన్ చేసుకుంటున్నాను మనకి నచ్చినట్టుగా కేక్ డిజైన్ ఎలా ఉంటుంది ఆ విధంగా డిజైన్ని ఫామ్ చేసుకోవాలి చక్కగా చాక్ పీస్ తోటి మనం గీసుకున్నట్లయితే ఒకవేళ మిస్టేక్ వచ్చినా చక్కగా మళ్ళీ రబ్ చేసుకుని క్లాత్ తోటి డిజైన్ని గీసుకోవచ్చు ఈ విధంగా నాకు ఎంత లెంత్ వరకు అయితే డిజైన్ కావాలనుకుంటున్నానో అంత లెంత్ వరకు చాక్ పీస్ తోటి డిజైన్ అయితే ఫామ్ చేసుకున్నాను ఫైనల్గా అయితే ఈ విధంగా డిజైన్ చేసుకున్నానండి చూడండి సేమ్ టేక్ డిజైన్ ఎలా అయితే ఉందో అదే విధంగా డిజైన్ అయితే గీసుకున్నాను కదా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం చాక్ పీస్ తోటి గీసుకున్న డిజైన్ని క్లాత్ తోటి ఒకసారి రబ్ చేసుకోండి ఇంత థిక్గా మనకైతే ఉండవసరం లేదనమాట మనకి టేక్ డిజైన్ చెక్కితే ఎంబోజింగ్గా ఎలా ఉంటుందో ఆ విధంగా రావడం కోసం నేను ఎమ్సీన్లో యూజ్ చేస్తున్నాను దీంట్లో వైట్ బ్లాక్ ఇలా ఉంటుంది ఈ రెండింటిని మిక్స్ చేస్తేనే మనకి ఆ గమ్ములాగా స్టిక్ అయి ఉంటుందన్నమాట ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుంటూ మిడిల్లో నేను రౌండ్ షేప్ చేయడానికి ఈ మాత్రం బాల్ తీసుకుని దానిని రౌండ్ షేప్లో చేసుకుని స్టిక్ చేసుకున్నాను డైరెక్ట్గా డిజైన్ మీద ఇది పెట్టేసుకోవాలండి హ్యాండ్కి స్టిక్ అయిపోకుండా ఉండడం కోసం టాల్కమ్ పౌడర్ని యూజ్ చేస్తూ ఇది చేసుకోవాలి మనం గీసుకున్న డిజైన్ ప్రకారం షేప్ని చేసుకుంటూ దాన్ని స్టిక్ చేసేసుకోవాలి మరికొద్దిగా తీసుకుని కర్వ్ షేప్లు తీసుకోవడం కోసం ఇలా రౌండ్గా రోల్ చేసుకున్నాను పొడుగ్గా ఇలా చేసుకున్న తర్వాత దీనిని కూడా అదే విధంగా స్టిక్ చేసేసుకోవాలి మనం సైజెస్ని చూసుకుంటూ డిజైన్ మీద పెట్టుకుంటూ స్టిక్ చేసేసుకోవాలి చూశారు కదండి ఈ విధంగా అయితే నేను ఎమ్సిల్ తోటి డిజైన్ అయితే ఫామ్ చేసుకున్నాను చూడటానికి చాలా చాలా బాగుంది కదా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకి టేక్ డిజైన్ ఎలా ఉంటుందో అదే విధంగా వచ్చింది కానీ మనకి కలర్ కావాలి కాబట్టి ఇప్పుడు కలర్ని యూజ్ చేద్దాం ఫ్యాబ్రిక్ పెయింట్ అంటే మనకి క్లాత్స్ మీద సారీస్ మీద పెయింట్ వేసుకుంటాం కదా ఆ పెయింట్ని కాపర్ కలర్ మెటాలిక్ కాపర్ కలర్ని తీసుకున్నాను ఇది సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ వుడ్ కలర్లోనే ఉంటుంది కాబట్టి ఆ కలర్ని తీసుకున్నాను పెయింట్ వేయడానికి వీలుగా ఒక ఫ్లాట్ బ్రష్ని తీసుకున్నాను దీనిపైన పెయింటింగ్ వేయడానికి చిన్న టెక్నిక్ని యూజ్ చేయాలండి నార్మల్గా వేస్తే ఇది స్టిక్ అవట్లేదు అనమాట పెయింట్ అనేది నీట్గా రావడం లేదు దానికోసం కొద్ది కొద్దిగా తీసుకుంటూ నేను చూపించే విధంగా మీరు ట్యాప్ చేస్తూ దీన్ని మొత్తం పెయింట్ వేసుకోవాలి నేను స్టార్టింగ్లో నార్మల్గా వేసి చూశానండి కరెక్ట్గా రాలేదనమాట అప్పుడు ఈ విధంగా ట్రై చేస్తే చాలా నీట్గా వచ్చేస్తుందండి ముఖ్యంగా చెప్పాలంటే మనకి ఎంసిల్ ఇది పెట్టుకున్న తర్వాత వన్ డే అలా లీవ్ చేసేయాలండి తర్వాతనే మనం పెయింట్ అనేది వేసుకోవాలన్నమాట వెంట వెంటనే చేయకూడదు అది బాగా స్టిక్ అయ్యి ఆరిపోయినట్లయితే పెయింట్ వేసుకోవడం స్టార్ట్ చేసుకోవచ్చు పెయింట్ వేసేటప్పుడు బ్రష్ కదిలి అటు ఇటు సైడ్స్ కొంచెం పెయింట్ కనుక అత్తుకుపోయినట్లయితే పెయింట్ డ్రై అవ్వకముందే ఇయర్ బడ్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నట్లయితే పెయింట్ వేసినట్లు తెలియకుండా చూసిన వాళ్ళకి యాజ్ టీజ్ టేక్ డిజైన్ ఉన్నట్లే ఉంటుంది ఫైనల్గా డిజైన్ అయితే మనకి యాజ్ టీజ్ అనుకున్న విధంగానే వచ్చిందండి అండ్ దివాన్ కాట్ లుక్ రావడం కోసం రౌండ్ పిల్లోస్ని స్క్వేర్ పిల్లోస్ని కూడా పెట్టుకుని సేమ్ దివాన్ కాట్ ఎలా ఉంటుందో ఆ విధంగా రెడీ చేసుకున్నాను ఈ రోజు నేను షేర్ చేసిన ఈ ఐడియా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్